బాలీవుడ్ స్టార్ హీరో రవితేజ సోదరుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. శంషాబాద్ మండలం కోత్వాల్గూడ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదంలో భరత్ దుర్మరణం చెందారు. వేగంగా ప్రయాణిస్తున్న ఆయన కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. శంషాబాద్ లోని నోవాటల్ నుంచి సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు తేల్చి చెప్తున్నారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భరత్ మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పలు చిత్రాల్లో భరత్ సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా పనిచేశారు. తెలుగు సినీ ప్రేక్షకులకు భరత్ సుపరిచితుడుగానే ఉన్నారు. గతంలో పలు వివాదాల్లో కూడా భరత్ పేరు ప్రముఖంగా వినిపించింది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవి అందిస్తారు. రవి, రోడ్డు ప్రమాదానికి గల కారణాలేంటి, ప్రమాదం ఎలా జరిగిందని అనుకోవచ్చు, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హీరో రవితేజ సోదరు నటుడు భరత్ రాజ్ మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలై భరత్ రాజ్ అక్కడే కన్ను మూశారు. శంషాబాద్ మండలం కొట్వాల్గూడ సమీపంలో ఔటర్ రింగ్ రోడ్ పై చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు ఇప్పుడే ఘటన స్థలానికి చేరుకున్నారు. అతివేగమైన ప్రమాదానికి కారణంగా పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. అంతేకాదు మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలిస్తారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్జీఐ పోలీసులు శంషాబాద్ ఈ కేసు నమోదు చేసుకున్నారు. ఈ శంషాబాద్ లోని నవటెల్ నుంచి సిటీకి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది సార్. అయితే భరత్ సోదరుడు రవితేజకి భరత్ కి కొన్ని వివాదాల కారణంగా దూరంగా ఉంటున్నారు అని చెప్తున్నారు. నిజంగా ఇప్పుడు భరత్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రవితేజ వైపు నుంచి ఏదైనా సమాచారం ఏమైనా ఉందా? రవితేజ తరపు బంధువులు గానీ భరత్ తరపు బంధువులు గానీ అక్కడ వచ్చిన పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? ఇక్కడ పోస్ట్ మార్టం అయితే ఇక్కడ హీరో రవితేజ పోస్ట్ మార్టం దగ్గరికి వచ్చారు సార్. అయితే ఇంకా ఎటువంటి సమాచారం మనకు ఇంకా ప్రెస్ మీట్ గానీ పెట్టలేదు సార్. సంచలనం.